ప్రైజ్అలాడ్ ప్రబేణ యేసు క్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ నిత్యమైన కార్యక్రమమును మీరు వీక్షిస్తూ ఉన్నారు దేవునలు పొందుకుంటున్నారని నమ్ముచు ఉన్నాను ప్రియ దేవుని ప్రజలారా మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి కాల్ చేసి మాకు మీ ప్రార్థన విన్నపాలు తెలియజేయగలరు మేము ఈ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉంటాం దేవుని మాటలు వినే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన ద్వారా దేవుని మాటలకు వినడానికి సిద్ధపడదాం అందరం కళ్ళు మూసుకొని తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం మహోన్నతుడువైనా పరిశుద్ధుడు జీవం కలిగిన దేవ మరొక మారు ప్రభా మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నాము మీరు ఇచ్చిన ఈ యొక్క ఆయుష్ను బట్టి ప్రభా ఆరోగ్యంను బట్టి మీకు వందనాలు స్తోత్రములు ఇదిగో ప్రభా మరొక మారు ప్రభా మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం మీ మాటలను ప్రభావ వినడానికి నాయన మేము నాయన వేగిరపడుచు ఉన్నాము ఇంకా మీ మాటలను ప్రభావ మేము విని ఆ ప్రకారంగా నడుచుకునడానికి ప్రభా మాకు జ్ఞానమును దయచేయండి అభిషేకమును దయచేసి ప్రభా అర్థం చేసుకునే మనసును ప్రభు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు మా జీవితం ద్వారా మీరే మహిమ పొంది ఘనత పొంది మా జీవితం నుండి మీరే ప్రభు నాయన ఘనత పొందాలని మా ప్రభు అయిన రక్షకుడైన పునరుద్ధానుడైన యస్సు క్రీస్తు ప్రార్థించి వేడుకుంచను ఆమె తండ్రి ఆమెన్ ప్రేమ దేవుని ప్రజలారా దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం ఈరోజు పాత నిబంధనల నుంచి ఒక సంఘటనను మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను మనందరికీ చాలా పరిచయమైన సంఘటన ఏంటంటే దేవుడు ఇస్రాయిలీ ప్రజలను ఖనాన నుంచి కణాను వైపు నడిపిస్తూ ఉన్నాడు ఐగుప్తుల నుండి విడిపించి ఖనాను వైపు తీసుకొని వెళ్తూ ఉన్న మార్గంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు ఇస్రాయిలీ ప్రజల గురించి చేశాడు వారు పొలమును దున్నకుండానే వారు పంట పండించకుండానే దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చాడు భోజనాన్ని సిద్ధపరిచాడు నీళ్ళు లేనప్పుడు బండలో నుండి వారికి నీళ్ళనిచ్చాడు ఎక్కడైనా కూడా ఏ యుద్ధంలో కూడా దేవుడే నిలబడి వారి పక్షాన నిలబడి యుద్ధం చేసి వారి యుద్ధాలలో కూడా వారిని గెలిపించేసి అద్భుతంగా దేవుడు వారిని నడిపిస్తూ దేవుడు వారిని కణానుకు చేర్చుకున్నట్టుగా మన బైబుల్లో స్పష్టంగా చూస్తాం అయితే దేవుడు కణానుకు చేరినప్పుడు ఎప్పుడైతే ఎరికో పట్టణాన్ని వాళ్ళు జయిస్తారో ఎరికో పట్టణంలో వాళ్ళు ప్రవేశించినప్పుడు దేవుడు వారికి ఆజ్ఞాపించిన మాట ఏంటంటే ఎరికో పట్టణంలోకి మీరు ప్రవేశించగానే ఎరికో పట్టణంలో ఉన్నదంతయు కూడా శ్రాపగ్రస్తమైనది గనుక ఏది కూడా ఉంచకుండా కూడా అగ్నితో మీరు కాల్చి వేయాలని దేవుడు సూటిగా స్పష్టంగా ఇస్రాయేలీ ప్రజలతో మాట్లాడాడు అయితే వీరందరూ కూడా ఎరుకో నగరాన్ని వీరు జయించి ఎరుక ఉన్న పట్టణాన్ని వీరు పూర్తిగా ధ్వంసం చేసేసి ఆ తర్వాత ఆ ఈ నగరానికి వీరు యుద్ధానికి వెళ్తారు అయితే అక్కడ భయంకరమైన పరాజయం వారి భయంకరమైన ఓడిపు అక్కడ కలుగుద్ది చాలా ప్రాణ నష్టం కూడా వారికి జరిగిద్ది అప్పుడు యహోశివా ఎవరైతే ఈ యొక్క ఇస్రాయేలీ ప్రజలను నడిపిస్తూ ఉన్నాడో యహోశువా దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థించుకుంటాడు ప్రభువా మేము ఓడిపోయాము భయంకరంగా ఓడిపోయాము అనే విషయాన్ని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు స్పష్టం చేసి చెప్తాడు మీ మధ్యలో పాపమున్నది గనుకనే మీరు ఓడిపోయారనే విషయం విషయాన్ని చెప్తాడు అప్పుడు మా మధ్యలో ఏం పాపం జరిగింది అసలు ఎవరు ఏం తప్పు చేశారనే విషయాన్ని పరిశీలించి దేవుడు చెప్పిన విధానంగా గోత్రాల మారిగా నిలబెట్టేసి ఆయన చీటీలు వేయగానే ఆ చీటి ఆకాను పేరు మీద వచ్చింది అయితే ఆకాను పిలిచి అడుగుతారు ఏం తప్పు చేసావని ఆకాను చేసిన తప్పు ఏంటంటే ఆకాను ఒక మూడు వస్తువులను ఆయన దాచుకొని పెట్టుకున్నాడు ఏంటంటే అది ఒక యహస్వగంధం ఏడవ అధ్యాం ఇరవై ఒకటో వచ్చినములో మనం ఆట చూద్దాం దేవుడు దేవుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును రెండు వందల తులముల ఎండిని వెండిని యాభది తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని అదిగో నా గుడారం మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవని ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనను ఏ తప్పు చేశాడనే విషయాన్ని అక్కడ ఒప్పుకున్నాడు అసలు ఇతను చేసిన తప్పు ఏంటంటే దేవుడు చెప్పింది ఏంటంటే దేనిని కూడా మీరు ఆశించొద్దు దేనిని కూడా మీరు ముట్టద్దు దేనిని కూడా మీరు తీసుకోవద్దు అది శాపగ్రస్తమైనది అది మీ దగ్గర మీ గుడారంలో ఉండకూడదు దానిని మీరు ఏం చేయాలంటే దానిని మీరు ధ్వంసం చేయాలి దాన్ని మీరు అగ్నితో కాల్చివేయాలి అని అన్నాడు అయితే కొన్ని వస్తువులు మాత్రము దేవుడు తన యొక్క మందిరంలో తన యొక్క ధనాగారంలో ఉంచాలనే విషయాన్ని చెప్పాడు అయితే ఆకాను చేసిన ఈ తప్పుకు దేవుడు ఇచ్చిన శిక్ష లేదా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే ఈ ఆకానును ఆకాను కుటుంబాన్ని అలాగే ఆకామును కుటుంబము ఆస్తిని తీసుకెళ్లి రాళ్ళతో కొట్టి వీరిని కుటుంబాన్ని చంపేసి వారిని అగ్నితో కాల్చేసి రాళ్ళతో ఒక పెద్ద కుప్పగా తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం దేవునికి ఆకాను మీద ఇంత కోపం ఎందుకు వచ్చింది దేవునికి ఆకాను పైన కోపము ఎందుకు వచ్చింది అనే ఒక అంశాన్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ప్రేసంగమా యహోశివ గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని ఒకసారి చూద్దాం అప్పుడు యహోశ్వ నీ ఎలా మమ్మను బాధపరిచితివి నేడు యహోవాని నిన్ను బాధపరచునుగా ఇస్రాయేలు అందరూ వాని రాళ్ళతో చావగొట్టిరి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహోవా కోపాద్రేకము విడన విడినవాడై మల్లు కొనెను అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అనే పేరు ఉన్నది చూడండి రాళ్ళతో కొట్టి చంపిన తర్వాత ఆ తర్వాత వారిని అగ్నితో కాల్చి ఆ తర్వాత రాళ్లతో ఒక పెద్ద కుప్పగా చేసిన తర్వాత అప్పుడు దేవుని కోపాగ్ని చల్లారినట్టు లేదా దేవుడు దేవుని కోపాగ్ని విడిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకు అంత కోపము దేవునికి వచ్చిందంటారు ఎందుకని ఆకాని మీద అంత కోపాన్ని దేవుడు పెంచుకున్నాడు ఆకాను ఏమైనా వ్యభిచారి అంటే కాదు ఆకాను ఏమైనా పరి పరిస్థితి వ్యామోహించాడంటే అలా కూడా కాదు ఆకాను ఎవడి ఆస్తినైనా కబ్జా చేశాడంటే అట్లా కూడా కాదు ఎవరి బిడ్డనైనా చెరిపాడంటే లేదు అలాంటిది కూడా ఇలాంటిది చేయలేదు ఆకాను తన బిడ్డలను సరిగ్గా నడిపించాడా అంటే నడిపించాడు ఆకాను మీద దేవునికి ఇంత కోపం రావడానికి గల కారణం ఏంటి మరి అతను యూదేవుడు కాదంటే యూదా గోత్రంలో జబది ఒక మనవడైన కార్మి కుమారుడని మనకు ఆకాను గురించి చరిత్ర మనకు తెలియజేస్తుంది అయితే అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం అసలు దేవునికి ఆకాను మీద ఇంత కోపం కనుక రగలడానికి గల కారణం ఏంటి అనే కొన్ని విషయాలను చూసి మనం అందులో నుంచి నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాం అసలు ఏం జరిగింది ఒకసారి చూద్దాం అయితే ఆకాను దేవుడు యాక్చువల్గా చెప్పిన మాట ఏంటంటే ఈ ఎరుకో నగరానికి మీరు వెళ్ళినప్పుడు దేనిని కూడా మీరు తీసుకోవద్దు అంత మీరు అగ్నితో కాల్చివేయాలి అయితే ఈ యొక్క ఆకాను ఏ విషయాన్ని ఆయన దాచుకున్నాడంటే నేను ఇంతకు ముందు చదివాను మళ్ళీ చెప్తున్నాను యోహ గ్రంథం ఏడు ఇరవై ఒకటిలో దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును ఒక వస్త్రమును రెండు వందల తులముల వెండిని ఎనభది తులముల ఎత్తిగల ఒక బంగారపు నేను చూచి వాటిని ఆశించి అదిగో నా గుడారములు నా డేరా అవి నా భూమిలో దాచిపెట్టుకున్నాను అని అంటాడు ఏం తీసుకున్నాడు అంటే మూడు వస్తువులు తీసుకున్నాడు ఒకటి షినారు పై వస్త్రమును అతను తీసుకున్నాడు రెండవది వెండిని తీసుకున్నాడు మూడవది బంగారాన్ని తీసుకొని గుడారము మధ్యలో దాచిపెట్టినట్టుగా మనము చూస్తున్నాం అయితే ఇతను దానిని ఆశించి దానిని తెచ్చుకొని తన గుడారం మధ్యలో దాచుకున్నట్టుగా మనం చూస్తున్నాం అసలు ఈ వస్తువులు ఇప్పుడు దేవుడు కొన్ని కాల్ చేయమన్నాడు కానీ కొన్ని వస్తువులు మాత్రము దేవుడు కాల్ చేయకూడదు దానిని నాశనం కూడా దాన్ని మాత్రము నా యొక్క ధనాగారంలో పెట్టాలి అన్నాడు ధనాగారంలో యాక్చువల్గా ఈ యొక్క సునారు వస్త్రము అలాగే వెండి ఈ బంగారం ఎక్కడికి వెళ్లాల్సిందే ఒకసారి ఆ మాట కూడా చూద్దాం యోశువ గ్రంథం ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చంలో అంటాడు షపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనక తీసుకొనని ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలు పాలెములకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేదురు గనుక షపింపబడిన దాన్ని మీరు ముట్టు ముట్టకూడదు చూడండి ఆ యొక్క పాలములో ఏది కూడా మీరు ముట్టుకోవద్దు అది గనుక మీరు తెచ్చుకుంటే మీరు కాకుండా ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా శాపం తెచ్చిన వాళ్ళు అవుతారని దేవుడు స్పష్టంగా చెప్పాడు వెండియు బంగారమును ఇత్తడి పాత్రను ఇనుప పాత్రను యహోవాకు ప్రతిష్ఠి ప్రతిష్ట మగును వాటిని ధనాగారములో ఉంచవలెను ఇతను ఏవైతే వస్తువులు తెచ్చుకున్నాడో ఈ ఇండి కానీ వెండి కానీ ఇత్తడి కానీ ఇనుప పాత్రలు కానీ యహోవాకు ఇవి ప్రతిష్టమైనవి వాటిని ఎక్కడ పెట్టాలంట యహోవా ధనాగారంలో ఉంచవలను అనే విషయాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు అంటే దేవుని యొక్క ధనగారంలో ఉండవలసిన వస్తువు ఇప్పుడు ఇతను తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ అది షపింపబడిన పట్టణము దేవుడు మీకు అప్పగించబోతున్నాడు ఇందులోనిది ఏది కూడా మీరు తీసుకోవద్దు ఇజ్రాయలీ పాలములు బడిన విషయాన్ని స్పష్టంగా మనం ఆరు అధ్యాయం పద్దెనిమిదిలో మనము చదువుతున్నాం అయితే అందరూ దొరికింది దొరికినట్టుగా కాల్చేశారు లేదా దొరికింది దొరికినట్టుగా వాళ్ళు ఆ విధంగా నాశనము చేశారు కానీ దేవుని ధనాగారంలో తీసుకు వెళ్ళవలసిన బంగారం వెండిని మాత్రము ఇతను ఏం చేశాడంటే తన ఇంటిలోకి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం దేవుని ధనాగారములో రావలసిన వస్తువు ఇప్పుడు ఎక్కడుంది అంటే ఇప్పుడు ఆ కాను వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం ప్రేసంగమా ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవుడ నేను నీతో మాట్లాడుతున్నాను దేవుని ధనాగారంలో రావాల్సిన వస్తువు ఏదైనా నీ ఇంట్లో ఉండిపోయిందా దేవుని మందిరానికి రావాల్సిన ఏదైనా కానుక నీ ఇంట్లో నీ కుటుంబంలో ఉండిపోయిందా నువ్వు ఒప్పందం చేసుకొని నువ్వు మాట్లాడుకొని దేవుని కొరకు నువ్వు ఏదైతే నిర్ణయించుకున్నావా ఆ నిర్ణయించుకున్న స్థితిలో కానీ నువ్వు దేవునికి ఇస్తానన్న విషయాలలో కానీ అది నువ్వు దేవుని యొక్క కార మందిర కారాగారంలోకి నువ్వు తీసుకుని రాగలుగుతున్నావా అది నీ గుడారంలో ఉండిపోతూ ఉన్నదా ప్రమా బైబుల్ మనకు చెప్తుంది దశమ భాగము ఇది దేవుని యొక్క సొత్తు అది దేవుని మందిరపు నిధిలోనికి రావాలి అని మాలాకి గ్రంథం మనకు చెప్తుంది నీ పంటలో అయినా నీ వ్యవసాయంలో అయినా మీ ప్రతి ప్రతి తొలచూలి పన అయినా ప్రతి తొలచులు పంట ప్రథమ ఫలమైనా మొరుక్కుబడి కానుకలైనా అది కష్టార్జీవితంలో మొదటి ఫలమైన దేవుని మందిరంలోని ధనాగారంలోనికి రావాలి ఇది చెప్పిన మాట అయితే మరి నువ్వు సంపాదించిన సంపద నుంచి మొదటి భాగము నువ్వు సంపాదించిన దాంట్లో కష్టార్జితులు మొదటి ఫలము నువ్వు ప్రతి తొలుచూలు పంటలోని ప్రతి మొదటి ఫలము మురక్కుబడి కానుకలన్నీ నువ్వు దేవుని మందిరానికి తీసుకొని రాగలుగుతున్నావా దేవుని మందిరానికి రావలసిన కానుకలను నువ్వు నీ యొక్క గుడారంలో ఉంచుకుంటున్నావేమో దేవునికి ఎందుకు ఎందుకు ఈ ఆకాని మీద కోపం వచ్చింది అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఆకాను దేవుని మందిరానికి వెళ్ళాల్సిన వస్తువులు తన ఇంట్లో పెట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాం మహాశ్రములు అగ్నితో కాల్చబడ్డారు అని చెప్తున్నాం అయితే ఎందుకని ఈరోజు చాలామంది కుటుంబాలలో అశాంతి ఉంది ఎందుకని కలవరం ఎందుకని పది రూపాయల నుండి పది లక్షల వరకు సంపాదించుకున్నారు కానీ దేవుని మందిరానికి రావాల్సినది ఇంకా వారి గుడారంలోనే ఉండిపోయింది మంచి స్థితిని దేవుడు ఇచ్చాడు మంచి పరిస్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు అయినా కూడా దేవుని మందిరానికి రావాల్సింది నువ్వు దేవుని మందిరానికి ఇవ్వగలుగుతున్నావా దేవుని కొరకు నువ్వు ఏదైతే కానుకలను దేవు ఏదైతే నువ్వు మొరుకుబడులు చేసుకున్నావు అది నువ్వు గలుగుతున్నావా దేవుని ధనాదరములకు వచ్చింది దేవుని సేవకుడు తన ఆత్మ ప్రేరేపణ ప్రకారంగా అది పేదవాళ్ళకైనా అది దిక్కులేని వారికైనా లేదా ఎక్కడైనా అతను ఖర్చు పెట్టగలడు ఎవరు దైవ సేవకుడు తన ప్ర దేవుని ఆత్మ ప్రేరేపణ ప్రకారంగా ఎక్కడైనా ఖర్చు పెట్టగలడు కానీ నీవు దేవుని మందిరం ఇవ్వకుండా నేను కూడా ఒక సోషల్ సాక్ సర్వీసే చేస్తున్నాను కదా అని నువ్వు ఒక పచ్చి పచ్చి మిరపకాయ తొక్క కూడా ఖర్చు పెట్టుకోవడానికి లేదా దానిని ఉపయోగించుకోవడానికి నీకు అధికారం లేదు దేవుని మందిరానికి ఇవ్వమన్నప్పుడు నువ్వు దేవుని మందిరానికి ఇచ్చివేయాలి అంతే దేవుని మందిరానికి నీ యొక్క తొలచూలు వస్తువులు దేవునికి నువ్వు ఇవ్వగలుగుతున్నావా నువ్వు నీ ఇంట్లో కాస్తున్న మొదటి పంట నువ్వు దేవునికి ఇవ్వగలుగుతున్నావా నువ్వు పొందుకుంటున్న దశము భాగము నువ్వు పొందుకుంటున్న ఆ యొక్క కష్టార్జితులు దశము భాగం దేవునికి నువ్వు ఇవ్వగలుగుతున్నావా నేను విన్నాను బక్సింగ్ అంట ఇరవై పైసల గురించి కూడా పెద్ద క్లాస్ అని నేను ఒక కాడ విన్నాను ప్రసంగమా మనం ఎట్లా నమ్మకంగా ఉండగలుగుతున్నామా అయితే ఇతను ఏం చేశారంటే డేరా మధ్యలో భూమిలో ఈ వెండిని బంగారాన్ని ఈ వస్త్రాన్ని దాచుకున్నట్టుగా మనము చూస్తున్నాం ఈ మూడింటి యొక్క ఆత్మీయ అర్థములు ఆత్మీయ సత్యములు ఏంటో ఒకసారి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం నంబర్ వన్ మొట్టమొదటిది అతను వెండిని దాచుకున్నట్టుగా మనము చూస్తున్నాం బైబుల్ వెండి గురించి ఏం మాట్లాడుతుందంటే వెండి విమోచనకు సాదృశ్యంగా ఉన్నది రోగముల నుండి విడిపించబడడము మరణము నుండి విడిపించబడడము నరకం నుండి తప్పించబడి ఇదంతా విమోచనకు సాదృశ్యమే ఉన్నది అంటే నువ్వు రక్షింపబడేవు అంటే నువ్వు ప్రభుని తెలుసుకున్నావు అంటే నువ్వు నరకం నుంచి తప్పించబడ్డావు అంటే నీ దగ్గర ఏముందన్నట్టు అంటే నీ దగ్గర వెండి ఉన్నట్టు అంటే నీకు విమో వెండి విమోచనకు సాదృశ్యంగా కనబడుతుంది కానీ ఆకాను ఏ ఈ యొక్క ఆకాను ఏం చేశాడంటే దేవుడు అతన్ని ఎంతో అద్భుతంగా ఆ యొక్క ఐగుప్తుల నుండి విడిపించి అతను పండించ అతను పంట కూడా పండించకుండానే దేవుడు అతన్ని పోషించి అతన్ని నడిపించి ఒక చిన్న చిన్నపిల్లవాడిని తండ్రి ఎత్తుకున్నట్టుగా చంకన ఎత్తుకొని వారి యొక్క కాళ్ళలో వారి చెప్పులు అరిగిపోకుండా వారి వస్త్రములు మాసిపోకుండా దేవుడు అద్భుతమైన రీతిగా వారిని నడిపించి రాత్రిపూట చలి ఎలాంటి వారికి వెలుగుని వెలుగునివ్వాలని అగ్ని స్తంభంగా మారిపోయి ఆ తగలకుండా ఎవడ దెబ్బ తగలకుండా ఒక మేఘ స్తంభంగా దేవుడు మారిపోయి వారిని నడిపించిన ఈ యొక్క అద్భుతమైన విమోచన అనుభవము ఆకాను పొందుకొని ఉన్నాడు అంటే వెండి ఈ యొక్క వెండి దేనికి సాదృశ్యం అంటే విమోచనకు సాదృశ్యమే ఉన్నది అయితే నీ పాపములు నీ పాపములు ఈ యొక్క విడిపించబడిన తర్వాత ఈ వెన్నెని ఎక్కడ దాచాడంటే గుడారములో దాచుకున్నట్టుగా చూస్తున్నాం ఎక్కడ భూమిలో పాతి పెట్టి దాచిపెట్టాడు బైబుల్ చెప్తుంది మన శరీరము గుడారానికి సాదృశ్యమే ఉన్నదని దేవుడిచ్చిన విమోచన నువ్వు ఎక్కడ దాచుకుంటున్నావు దేవుడిచ్చిన విమోచన నీ గుండెలోనే నీ మనసులోనే ఉంచుకొని నువ్వు అలాగే ఎదుగుతున్నావా ఆ విమోచన వేరే వారికి కూడా నువ్వు తెలియజేయాలి కదా అదే విమోచన వేరే వారికి అవసరాల్లో వారికి కూడా నువ్వు సువార్త చెప్పి నాకు పొందుకున్న విమోచన నువ్వు కూడా పొందుకోవాలని మనం కూడా సాక్షి ఇవ్వాలి కదా సాక్ష్యం ఇవ్వాలి కదా సమరస్త్రీని చూడండి ఆమె ఎప్పుడైతే తన పాపాలను ఒప్పుకుందో ఎప్పుడైతే ప్రభ క్రీస్తు వారు తన జీవితాన్ని ముందు బయలుపరిచి చూపించాడో ఆమె అందరికెళ్ళి సువార్త ప్రకటించి ఇదిగో నేను చేసిన తప్పిదాలని నా గురించి చెప్పాడు ఇతను మసే కాకుంటే ఇంకెవరు అనే విషయాన్ని ఊరంతా ప్రచారం చేసింది ప్రేసంగమా విమోచన పొందుకున్న నీవు రక్షణ పొందుకున్న నీవు అద్భుతంగా దేవుని యొక్క రక్షణ ద్వారా నడిపించబడిన నువ్వు ఆ వెండి అనే విమోచన నువ్వు పొందుకున్నావు ఆరోగ్యాన్ని పొందుకున్నావు పాపక్షమాపణ నువ్వు పొందుకున్నావు ఆ యొక్క నరకం నుండి నువ్వు రక్షింపబడ్డావు ఆ నరకం నుండి దేవుడు నిన్ను కాపా పాడళ్ళు అయితే ఈ విమోచనను నీ శరీరం అనే గుడారంలో దాచుకుంటున్నావా ఆ విమోచన వేరే వారికి నువ్వు పంచగలుగుతున్నావా ప్రేసంగమా వెండిని తెచ్చుకొని ఆ గుడారంలో దాచుకున్నట్టుగా మనం చూస్తున్నాం చాలా మంది క్రైస్తవులు విమోచన పొందుకున్నవారు రక్షణ పొందుకున్నవారు ఆ భార్య అంతవరకే వారు పరిమితులు అయిపోయారు చర్చ్కి వెళ్తారు ప్రార్థనకి వెళ్తారు ఇంటికి వస్తారు చర్చికి వెళ్తారు ప్రార్థనకి వెళ్తారు ఇంటికి వస్తారు చర్చికి వెళ్తారు ప్రార్థనకి వెళ్తారు ఇంటికి వచ్చేస్తారు అంతే కానీ నువ్వు పొందుకున్న సువార్థ నువ్వు 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 రక్షింపబడి ఆ వాక్యము వేరే వారికి తెలియజేయగలుగుతున్నావా నీ దగ్గర ఉన్న సాక్ష్యాన్ని నువ్వు పంచుకోగలుగుతున్నావు ఏ విధంగా ప్రభు నిన్ను విడిపించాడు విమోచించాడు ఆయన రక్తం కార్చి ఏ విధంగా నీ పాపకు నీకు పాపకు ఇచ్చాడనే విషయాన్ని నువ్వు వేరే వారికి పంచుకొనే గలుగుతున్నావా నీ గుడారంలోనే దాచుకొని ఉంటున్నావా ప్రే క్రైస్తవుడా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు వెండిని నువ్వు దాచుకుంటున్నావేమో దేవునికి అందుకనే కోపం వచ్చింది వెండిని తీసుకొచ్చుకొని దాచుకున్నాడు అది ఎక్కడ రావాల్సింది అది దేవుని యొక్క ధనాగారానికి రావాల్సింది వెండి విమోచనకు సాదృశ్యముని నువ్వు పొందుకు విమోచనను బట్టి నువ్వు దేవునికి రక్ష నువ్వు నువ్వు దేవునికి సాక్షిగా మారిపోయావా లేదా కేవలము ఒక గుప్త విశ్వాసలాగా నువ్వు మారిపోయి రహస్యమైన విశ్వాసులాగా మారిపోయి చర్చికి వెళ్ళడం రావడం చర్చికి వెళ్ళడం రావడం అంతే పరిమితమైపోయావా నువ్వు పనిచేస్తున్న కాడ ఎంతోమంది నశిస్తున్నారు నువ్వు ఉద్యోగం చేస్తున్న కడ ఎంతోమంది నశిస్తున్నారు నువ్వు చదువుకుంటున్న కదా ఎంతోమంది ప్రభువు లేక రక్షకుడు లేకుండా ఆత్మహత్యలు చేసుకొని పాపములో శాపములో బ్రతుకుతున్నారు వాళ్ళను నువ్వు స్వార్థ చెప్పి నీవు నువ్వు పొందుకున్న విమోచన వారికి తెలియజేయవా ఈ ఈరోజు దేవునితో మాట్లాడుతున్న వారికి కూడా నువ్వు విమోచన తెలియజేయాలి నీ యొక్క శరీరం అనే గుడారములు దానిని దాచుకోవద్దు అలా దాచుకుంటే దేవునికి కోపం వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత రెండవది అతను దాచిన వస్తువు ఏంటంటే బంగారము దాచినట్టుగా మనం చూస్తున్నాం ఈ బంగారము దేనికి సాదృశ్యం అంటే ఇది దైవ్య స్వభావానికి స్వాదృశ్యంగా మనకు కనబడుతుంది అలాగే విశ్వాసానికి కూడా స్వాదృశ్యంగా మనకు కనబడుతుంది ప్రభువు ఏం చెప్తున్నాడంటే ఒక క్రైస్తవుడు విశ్వాసములకి వచ్చిన తర్వాత అతను కొన్ని పరీక్షలు గుండా వెళ్తూ ఉంటాడు అతను కొన్ని విషయాల్లో కొన్ని పరిస్థితుల గుండా అతను వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఈ బంగారం ఏం చేస్తుందంటే అతనిని ఇంకా నిర్మలంగా చేస్తుంది ఇంకా పరిశుద్ధుడిగా చేస్తున్నట్టుగా బైబుల్ మనకు తెలియజేస్తుంది ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచనం మనం చూద్దాం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతను కలుగుటకై కారణము అగును ఏమంటున్నాడు చూడండి నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షలను నిలిచినదై ఉన్నది ఎట్లాగైతే బంగారాన్ని చాలా వేడి చేసినప్పుడల్లా అందులో ఉన్న మలినత్వాన్ని ఆ బంగారం వదిలేసేసి అది ఇంకా పరిశుద్ధమ అయిపోయినట్టుగా క్రైస్తవుడు నీవు ఒక బంగారాన్ని కలిగి ఉన్న నీవు ఏం చేయాలంటే నువ్వు దినదినము పరిశుద్ధుడు అవ్వాలి నీలో నుండి ఆ యొక్క పాప స్వభావం నీలో ఉన్న చెడు అలవాట్లు నీలో ఉన్న ఆ పాపానికి ఓడిపోయే స్వభావము దినదినము ఏమైపోలే పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా నువ్వు ఇంకా బలవంతుడు అవుతూ శరీర క్రియల నుంచి నువ్వు జయాన్ని నువ్వు పొందుకోవాలి మరి పొందుకోగలుగుతున్నావా లేదు చాలా మంది క్రైస్తవుల జీవితాలు మనం చూస్తున్నాం చూస్తున్నామంటే శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు చర్చను మానేస్తారు శ్రమించ వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ప్రభువును మర్చిపోతారు శ్రమలు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు అన్ని విడిచిపెట్టేసి ప్రభు నా కొరకు ఏం చేయలేదు అంటారు సంగమా ఒకసారి శ్రమలు వచ్చాయని బాధలు వచ్చాయని మరి విశ్వాసంలో స్థిరపడగలుగుతున్నావా స్థుతించగలుగుతున్నావా ప్రభును గణపరచగలుగుతున్నావా ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా దేవుని స్థుతించే జీవితం మనము కలిగి ఉండాలి ఆ యోబు జీవితాన్ని గురించి మనం చూస్తాం ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అతను ఎదుర్కొన్నాడు అయితే ఆ కష్టాల్లో కూడా దేవుని దూషించలేదన్న విషయాన్ని మనం చూస్తున్నాం దేవుని ద్వారా ఎప్పుడు సుఖము పొందుకుంటున్న మనము దేవుని ద్వారా కొంచెము నష్టము లేదా కొంచెము దుఃఖము పొందుకుంటే సహించలేమా అది కూడా మనం సహించాలి సుఖాన్ని అనుభవిస్తున్న మనము కొంచెం కూడా మనం సహించాలనే విషయాన్ని యోబు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం మందిరం మీద ఉన్న విశ్వాసము బలిపీఠం మీద ఉన్న విశ్వాసము లేదా ఈ ఈ యొక్క విశ్వాసము నీది దినదినము సనగిలిపోతున్నట్టుగా కనబడుతుందా దేవుని మీద గురి కలిగి ప్రయాణించవలసిన నీవు ఇప్పుడు ఎలా ఉన్నావు దేవుని మీద గురి కలిగి నువ్వు ముందుకు వెళ్ళగలుగుతున్నావా నీ విశ్వాసము సనగిలి ఒకప్పుడు ప్రార్థన పట్ల ఆసక్తి ఉండేది ఒకప్పుడు ఆరాధన పట్ల ఆసక్తి ఉండేది ముందు వరుసలో వెళ్లి వాడివి ముందు వరుసలో వెళ్లి కూర్చొని ప్రార్థన చేసి నువ్వు దేవుని కొరకు సిద్ధపడి పశ్చాత్తాపడి పాటలు పాడుకుంటూ దేవుని హృదయపూర్వకంగా ఆరాధించేవాడు ఈరోజు ఆ విశ్వాసం ఏమైంది ఆ ప్రేమ ఏమైంది ఆ యొక్క భక్తి ఏమైపోయింది ఒకప్పుడు పాపములకి వెళ్దాం ఎంజాయ్ చేద్దాం రాని ఫ్రెండ్స్ పిలిచినప్పుడు లేదు నేను ప్రభువునకు నేను నా జీవితాన్ని ఇచ్చాను నేను ఏసుక్రీస్తు బిడ్డనైపోయానో సాక్షిగా చెప్పావే మరి ఈరోజు నీ అడుగులు ఎక్కడికి వెళ్తున్నాయి ఈరోజు ఆ సాక్ష్యం చెప్పగలుగుతా లేదా లోకంతో పాటు లోక ఆశలతో పాటు కాంప్రమైజ్ అయిపోతున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బంగారం కలిగి ఉన్న నీవు అయితే నీ విశ్వాసాన్ని ఏం చేయాలంటే వెల్లడిపరచాలి నీ విశ్వాసాన్ని వెల్లడిపరచాలి బంగారం కలిగి ఉన్నాడు ఆ బంగారాన్ని తీసుకొచ్చి ఏం చేశాడంటే ఇతను దాచుకున్నట్టుగా మనం చూస్తున్నాం గుడారంలో దాచుకున్నట్టుగా చూస్తున్నాం విశ్వాసాన్ని శరీరం అనే గుడారంలో దాచేసుకుంటున్నాం ప్రేసంగమా వెల్లడిపరచాలి ప్రభు యొక్క దేవుడు నీ కొరకు చేసిన కార్యాలను నీ విశ్వాసాన్ని వెల్లడిపరచుకోవాలి చాలా మంది రహస్యంగా బ్రతుకుతున్నారు ప్రభు ఏ సుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్తే చీప్గా చూస్తారని కొంతమంది అనుకుంటున్నారు ప్రభు ఏ నమ్ముకున్నానని నమ్ముకున్నాను చూస్తే వెళ్లేస్తారని కొంతమంది ప్రభు ఏ నమ్ముకున్నానంటే అయ్యో నన్ను సపరేట్ చేసి చూస్తారని కొంతమంది అని చాలామంది రహస్యంగా ఉండిపోతున్నారు విశ్వాసాన్ని వెల్ల వెల్లడిపరచండి విశ్వాసాన్ని వెల్లడిపరిచి ప్రభు అని ఏ సుక్రీస్తును అంగీకరించినప్పుడు అంగీకరించామని చెప్పుకోవాలి ఎందుకంటే బైబుల్ చెప్తుంది ఈరోజు మనుషుల మధ్యలో నువ్వు గనుక ప్రభుని స్వీకరించకపోతే దేవదూతల మధ్యలో ప్రభు నిన్ను కూడా స్వీకరించడని బైబులు స్పష్ట చెప్తా ఉన్నది ప్రేసంగమా ఈరోజు హోదా గురించి అని ఒక మంచి మంచి ఒక గౌరవం గురించి అని ఈరోజు చాలా మంది యేసుక్రీస్తును స్వీకరించి కూడా యేసు ప్రభుని స్వీకరించినట్టుగా నటన లాంటి జీవితాన్ని బ్రతుకుతున్నారు ప్రేసంగమా దావీదు గోలియతతో యుద్ధం చేస్తూ చేయడానికి వచ్చినప్పుడు యేసు దేవుని యొక్క తలను ఎత్తినట్టుగా మాట్లాడినట్టుగా చూస్తున్నాం అతను అంటాడు ఈ రోజే నీ తలను నరికేస్తాను ఈ రోజే ఆకాశ పక్షులకు నేను ఆహారంగా వేస్తానని అంటున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే ఆయన విశ్వాసం వెల్లడి పరిచాడు అతని లోపల ఉన్న విశ్వాసాన్ని బయటికి పరిచాడు నువ్వు బలంగానే ఉన్నావు నువ్వు యుద్ధ వీరుడుే నువ్వు చిన్నప్పటి నుంచి అభ్యాసం చేస్తున్నావు నాకు అంత జ్ఞానం లేదు నాకంత తెలియదు కానీ నేను దేవుని యొక్క నామం నీ దగ్గరికి వస్తున్నాను నేను నీ తలను నరకేస్తాను అనే విశ్వాసాన్ని వెల్లడి చిన్న పిల్లవాడండి అంత పెద్ద బలాదుడితో మాట్లాడుతున్న మాటలు నీకు కష్టం వచ్చినప్పుడు నీకు బాధ వచ్చినప్పుడు విశ్వాసాన్ని వెల్లడిపరచగలుగుతున్నావా నువ్వు ఇక ఈ శ్రమల నుంచి బయటికి రాలేను నేను భయంకరమైన అప్పులో పడిపోయాను భయంకరమైన జబ్బులో పడిపోయాను భయంకరమైన స్థితిగతుల మధ్యలో నేను ఇరుక్కుపోయాను నాకు దారి కనబడట్లేదని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని వెల్లడిపరచగలుగుతున్నావా లేదు ప్రభువు నన్ను విడిపిస్తాడని లేదు ప్రభు ద్వారా నేను ఇది చేయగలుగుతానని దేవుడు నన్ను నా వ్యాపారాన్ని దీవిస్తాడని దేవుడు నా చదువులను దీవిస్తాడని నేను మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్తానని నా స్థితిలో నా పరిస్థితులు ఈరోజు అనుకూలంగా లేకపోయినా ఇందులో నుండి దేవుడు నన్ను సిగ్గునందిని అనే విశ్వాసాన్ని నువ్వు వెల్లడి పరచగలుగుతున్నావా నీ గుడారంలో దాచుకుంటున్నావా ఎందుకు కోపం వచ్చింది కంటే గుడారములో దాచేసుకున్నాడు విశ్వాసాన్ని దాచేసుకుంటున్నావు సంగమా దేవునితో మాట్లాడుతున్నాడు విశ్వాసాన్ని వెల్లడిపరచవలసిన సమయము వచ్చి ఆ తర్వాత మనం చూస్తున్నాము మూడవది వస్త్రమును దాచుకున్నట్టుగా మనము చూస్తున్నాం వస్త్రము దేనికి సాదృశ్యం అంటే దేవుని మహిమకు సాదృశ్యంగా మనం కనబడుతుంది దేవుని మహిమకు సాదృశ్యం ఎట్లా అంటే మనము యశాగ్రంథం ఆరో అధ్యాయం చదివితే అందులో మనకు కొన్ని మాటలు కనబడతాయి నేను చదువుతాను చూడండి ఆరో అధ్యాయం ఒకటి రాజైన ఉజ్జీయ మృతి నొందిన సంవత్సరము అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి ఆయన చొక్కయు అంచులు దేవాలయమును నిండి కొనెను ఆయనకు పైగా సెరోపులు నిలుపు నిలిచి ఉండెను ఒక్కొక్కరు ఆరేసి రెక్కలు ఉండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండు రెక్కలతో తన కాళ్ళను కప్పుకొని రెంటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతికు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమాయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడే ప్రభు ఆసీనుడై ఉన్నాడు సింహాసనం మీద అయితే ఆయన చొక్క అంచులు దేవాలయ నిండుకొని ఉండేను అని చూస్తున్నాను అంటే దేవుడు ఒక వస్త్రాన్ని ధరించి ఉన్నాడు పరలోకంలో కూర్చొని ఆ వస్త్రము కట్టుకున్నప్పుడు అది వెలుగుతున్నది ప్రకాశిస్తున్నది ఆ వెలుగును ఆ యొక్క వస్త్రము ఏం చేసిందంటే అంచు దేవాలయము కప్పుకొని ఉన్నది దేవాలయము దేనికి సాదృశ్యం అంటే బైబుల్ చెప్తుంది మీ యొక్క శరీరము దేవాలయమై ఉన్నది మీ యొక్క శరీరము దేవుని మందిరమై ఉన్నది దేవుని ఆలయం ఉన్నది దాన్ని పరిశుద్ధపరిచి మీ దేహము ద్వారా దేవుని మహిమపరచుడి అని చెప్తున్నాడు అంటే మన శరీరం ఏమై ఉన్నదంటే అంటే దేవుని యొక్క ఉన్నది అంటే ఇక్కడ ఈ వస్త్రానికి అర్థం ఏంటంటే దేవుడిచ్చిన మహిమ దేవుడు మనకు ఒక మహిమని ఇచ్చాడు ఆ మహిమ ఏంటంటే ఆ వస్త్రము మందిరమును కప్పుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రేసంగమా నువ్వు రక్షకను పొందుకున్నావు నువ్వు ప్రభు ద్వారా నువ్వు పిలువబడ్డావు ప్రభు ద్వారా నువ్వు విడిపించబడ్డావు బాప్తిజం పొందుకున్నావు రెగ్యులర్గా దేవుని సన్నిధిలో ఉంటున్నావు వాక్యానుసారంగా నడుపుతున్నావు అంటే దేవుని యొక్క నీ శరీరం అనే మందిరాన్ని ప్రభువు తన యొక్క వస్త్రముతో మహిమగలిగ వస్త్రంతో కప్పుకొని ఉన్నట్టుగా మనము చూస్తున్నాం ప్రేసంగమా ఈ మహిమను నువ్వు ఎలా వాడుకుంటు అంటున్నాం దేవుడు ఈ యొక్క ఇచ్చిన భద్రతను నువ్వు సాక్షిగా వాడుకోగలుగుతున్నావా ఎంతో మంది ఈ యొక్క గత రెండు సంవత్సరాలు ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు మనము ఊహించని విధంగా హఠాత్తుగా ఎంతో మంది చనిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం ఎవరితోనో ఎవరితోనో మనము ఇంతకు ముందు నిన్న మాట్లాడము ఈరోజు వారు చనిపోయినట్టు వార్తలు మనకు కనబడుతున్నాయి ప్రియసంగమా హఠాత్తు మరణాలు ఎన్నో జరుగుతున్నాయి నేను అంటున్నాను ఇంత భయంకరమైన పరిస్థితులు కూడా దేవుడిని సజీవుడిగా ఉంచాడు దేవుని యొక్క కృప దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఆ యొక్క కాపుదల నీకు భద్రత దేవుడు ఇచ్చినందుకు మరి నువ్వు దేవునికి సాక్షిగా ఉన్నావా ఆ మహిమను నువ్వు ఎలా వాడుకుంటున్నావు దేవుని గణపరచగలుగుతున్నావా దేవుని స్థుతించగలుగుతున్నావా దేవుడు తన శరీరము తన యొక్క వస్త్రముతో నిన్ను కప్పుకొని ఉన్నాడు ఏ రోగము నీకు రాకుండా ఎలాంటి కీడు నీకు సంభవించకుండా ప్రయాణంలో వెళ్తున్నప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు భయంకరమైన మరణాలు సంభవిస్తున్నప్పుడు అందులో నుండి దేవుడు నిన్ను విడిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియసంగమా ఈ మూడు విషయాలను అతను దాచుకొని పెట్టుకున్నాడు మరి వెండి అనే విమోచనను దాచుకుంటున్నావా బంగారము విశ్వాసమును వెల్లడిపరచవలసింది దాచుకుంటున్నావా దేవుని మహిమను దాచుకొని పెట్టుకుంటున్నావా నువ్వు దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ఘనత కొరకు దేవుని యొక్క మహిమ కొరకు దేవుని యొక్క కాడి మోయటకు నువ్వు వాడుకోవాలి అందుకని భయంకరమైన కోపము దేవునికి ఆకాని మీద వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రేసంగమా ప్రభును విశ్వసించిన వాడివైతే ఈ మూడు విషయాలలో నువ్వు కూడా నమ్మకంగా ఉండి నీ యొక్క విమోచనను వేరే వారికి పంచుతూ నీ దగ్గర ఉన్న విశ్వాసాన్ని వెల్లడిపరుస్తూ దేవుడిచ్చిన మహిమను దేవుని యొక్క పరిచర్య కొరకు వాడడానికి సిద్ధపడు అలాగే దేవుని మందిరంలోకి ఇవ్వాల్సిన ఆ యొక్క కానుకలు నీ గుడారంలో ఉన్నాయేమో నీ శరీరంలో ఉన్నాయేమో నీ పాకెట్లో ఉన్నాయేమో నీ కుటుంబంలో ఉన్నాయేమో నీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉందేమో ఒక్కొక్కసారి గమనించుకొని దాన్ని దేవుని యొక్క మందిరానికి నువ్వు తీసుకొని వెళ్లాల్సిన అవసరత ఎంతగానో ఉన్నది దేవుని మాటల ద్వారా బహుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు ఇదిగో నాయన ఎంతో శ్రేష్టమైన లో ప్రభా లోతైన మాటలతో మాతో మాట్లాడు ప్రభా ఎన్నోసార్లు మేము ప్రభా మాట్లాడతాం ఎన్నోసార్లు ప్రభా మొక్కుబిడులు చేసుకుంటాం ఎన్నోసార్లు ప్రభా మాకు వచ్చిన సంపాదన నుంచి ప్రభా దశంభాగం ఇవ్వడం మర్చిపోతూ ఉంటాం నాయనా నీ మందిరంలో ఉండవలసింది మా ఇంట్లో ఉండిపో పోతుంది మా ఒంట్లో ఉండిపోతుంది నాయన ఈ యొక్క ప్రభా అపరాధమును బట్టి మమ్మల్ని క్షమించి ప్రభా మమ్మల్ని ప్రభాయన ఆ యొక్క అగ్ని నుండి ఆ శోధ నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభా ఇదిగో నాయన రెగ్యులర్గా నీకు కానుకలిస్తూ నీ యొక్క పరిచర్య నిమిత్తం కాడి మోస్తూ సేవకుల గురించి పట్టించుకుంటూ ప్రభా ప్రభా గడిపే ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని మా అందరికీ దయచేసి నడిపించండి ప్రభా అలాగే ఎంతమంది ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు అనారోగ్యులు ఉన్నారు పిల్లలు లేని వారు ఉన్నారు ఏ సుక్రీస్తున్నా నీ గో గొప్ప కార్యము వారి జీవితంలో కలిగి ప్రభా నాయన అనారోగ్యులైన ప్రతివారు నడుము నొప్పి ప్రభాయనా కిడ్నీలో ప్రాబ్లమ్స్ ప్రభా అలాగే ప్రభా ఎముకల్లో ఉన్న సమస్యలు ఎస్సు క్రీస్తునామున తొలగించి నీ గొప్ప విడుదల వారికి దయచేయండి పిల్లలేని వారికి ఎస్సునాము పిల్లలను ప్రభా దయచేసి ప్రభా గొప్పగా దీవించి నడిపించి మీరు వారి జీవితం ద్వారా మహిమ పొందమని ప్రభు అయిన రక్షకుడైన యస్సు క్రీస్తునామున ప్రార్థించి వేడికించు నాము తండ్రి ఆమెన్ ప్రతి అనుసంగమా ఒకవేళ మీకు ప్రార్థన అవసరం ఉండి లేదా ఇట్లాంటి కి మీరు ఏమైనా స్పాన్సర్ చేయాలనుకున్నప్పుడు మీరు దయచేసి స్క్రీన్ మీద ఇవ్వబడిన కి మీరు కాంటాక్ట్ చేసి మాకు తెలియజేయగలరు దేవుడు మిమ్మల్ని బౌగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్